మంగళగిరి సార్, గుంటూరు జిల్లా మంగళగిరి సార్. మేము 1 ఇయర్ కింద డీడీలు కట్టాం. ఒక 4 నెలలు అవుతుంది డీడీలు కట్టి. ఫస్ట్ 12,500 కట్టమన్నారు సార్. మీకు ఇల్లు అలాట్మెంట్ అయింది, డీడీలు కట్టండి అన్నారు సార్. మేము కట్టాము. మళ్ళా ఒక 15-20 రోజుల్లో మళ్ళీ 37,500 డీడీ కట్టమంటే కట్టాం సార్. మొత్తం 50,000 డీడీ కట్టాం సార్. ఆ డబుల్ బెడ్రూమ్కి అయితే 100,000 రూపాయలు డీడీ, మన వంతు వాటర్ 100,000 రూపాయలు. ఆ సింగిల్ బెడ్రూమ్కి అయితే 50,000 డీడీ. సింగిల్ బెడ్రూమ్కి కట్టుకున్నాం సార్. డబల్ బెడ్రూమ్కి అయితే 100,000 రూపాయలు. అయితే మేము కట్టుకొని ఎన్నికల ముందు అంత రాష్ట్రం మొత్తం కూడా ఫిబ్రవరి 9వ తారీఖున అందరికీ ఇల్లులు అలాట్మెంట్ చేశారు. పేర్లు ప్రతి ఒక్కరికి రాష్ట్రం మొత్తం అలాట్మెంట్ చేశారు. మా ఒక్క మంగళగిరిలో మాత్రమే పేర్లు అలాట్మెంట్ కాలేదు. ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఆగిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాకు ఇస్తారులే అని చెప్పేసి మేమైతే వేచి ఉండటం అయితే జరిగింది. ఆ ఎలక్షన్ జరిగాక ప్రభుత్వం మారిపోవడం వల్ల మాకైతే రాలేదు. చూసాం సార్, ఒక 1-2 నెలల దాకా చూసాం. మా సమస్య గురించి ఏమైనా ఎక్కడన్నా చెప్తాను సార్, అది కూడా వరుసనే. అయితే ఇట్లా చూసాం, ఎదురు చూసాం, ఎక్కడ ఏమి రాకపోయేటప్పటికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడిగాం సార్. కొన్నిసార్లు తిరగంగా ఆయన అపార్ట్మెంట్ దొరికింది. వెళ్ళి కలిసాక ఇంటి దగ్గరికి వచ్చి మీటింగ్ పెట్టారు సార్. ఇళ్ళ దగ్గరికే వచ్చి మీటింగ్ పెట్టి మీకు ఈరోజే అలాట్మెంట్ చేస్తామని చెప్పారు. మళ్ళీ కమిషనర్ గారన్న నేను చూసుకొని సోమవారం రోజు అలాట్మెంట్ చేస్తామని చెప్పారు సార్. అయితే సోమవారం రోజు కూడా మేమందరం వెళ్ళాం. అయితే మళ్ళీ ఇప్పుడు కాదు, ఇంకా 2 నెలలు టైం అన్నారు సార్. సరే అని 2 నెలలు కూడా మేము ఆగాం. ఇల్లు రెడీ అయినాయి సార్. ఒక డ్రైనేజీల ప్రాబ్లం, రోడ్డు, వాటర్కి కరెంటు ఇవి ఇవ్వాలి. ఇల్లులు అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం. మీకు ఇస్తామమ్మా, ఏర్పికేషన్ చేయాలి అన్నారు. సరే చేసిస్తారు కదా అని మేము ఆగటం అయితే జరిగింది. ఆగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మాకు ఏ సంగతి చెప్పట్లేదు. మేము ఎటు వెళ్ళాలో ఏం దిక్కులేని పక్షంలో లాగయ్యా సార్. మేము ఆర్కే గారి కాళ్ళ మీద పడి ఆడవాళ్ళం కాళ్ళు పట్టుకొని మరీ ఏడ్చాం సార్. ఎందుకు అంటే మాకు మంగళగిరిలో చనిపోతే శ్మశానాల దగ్గర ఇల్లే పాక వేసుకొని ఉండాలి, టెంట్లు వేసుకొని ఉండాలి. అంత దౌర్భాగ్యం సార్. ఎలాగ సార్, మేము 10 సంవత్సరం అద్దెకుండే వాళ్ళం. ఇది రాజధాని అని చెప్పేసి అద్దెలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. అద్దెలు కట్టుకోలేని పరిస్థితి. మేము ఇలా ఉంటున్నాము, కొంచెం మా ఎందు దయ ఉంచి త్వరగా ఎంక్వైరీ చేసి ఇవ్వండి సార్ అని అడిగాం. ఏ పార్టీలో, మేము పార్టీలకు అతీతంగానే ఇప్పటి వరకు పోరాటం చేస్తున్నాం సార్. మేము ఏ పార్టీకి సంబంధం లేకుండా, ఎవరికి సంబంధం లేదు సార్. మేము మాకు స్వచ్ఛందంగా మేము ఎక్కడ మీ మీడియాలో మాట్లాడినా కానీ ఏ పార్టీకి కాదు, మా యొక్క లబ్ధిదారుల యొక్క సంఘం అనే మేము చెప్పుకుంటున్నాం. అంతే తప్ప మాకు మేము కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడ్డా కానీ మాకు దయ చూపించట్లేదు. ఇంక ఎటు దిక్కుపోయిన పరిస్థితుల్లో మీ ద్వారా అన్న మా సమస్య పరిష్కారం అవుతుందేమోనని మేము మీ దగ్గరికి రావడం జరిగింది సార్. మీ ఆధ్వర్యంలోనన్నా మాకు న్యాయం చేస్తారేమోనని చెప్పేసి. నమస్కారం సార్. అంటే ఇప్పుడు ఇళ్ళకి గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు లేని వాళ్ళు పెట్టుకోండి అమ్మా అన్నారు సార్. సరే అని మాకు ఇల్లు లేవని మేము పెట్టుకోవడం అయితే జరిగింది. ఆ జరగటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే 12,500 రూపాయలు టీడీ తీయాలమ్మా మీ పేరు మీద, 12,500 తీయండి అన్నారు. సరే అని తీసాం. పేర్లు అయితే మీ మొత్తం కన్ఫామ్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ కరువులో ఉంది కాబట్టి 37,500 కూడా ఫుల్ అమౌంట్ 50,000 తీయండి అని చెప్పారండి. తీయమంటే తీయటం, తీసాం. తీసిన తర్వాత మీ పేర్లు అలాట్మెంట్ అనేది లేకపోయినా మేము లిస్ట్ మొత్తం తయారు చేసేసాము. అటు ఏ కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ అందరూ సంతకాలు పెట్టేసి ఈ ఇళ్ళకి సంబంధించి లిస్ట్ మాత్రం మొత్తం పూర్తి చేశారు సార్. మొత్తం పూర్తి అయితే అయిపోయినాయి. అంటే ఎంక్వైరీ చేసాము, అన్ని సంతకాలు అయిపోయినాయి. ఇంకా మీ మొత్తం పేర్లు అలాట్మెంట్ ఇవ్వటమే ఆలస్యం అని చెప్పారు. చెప్పటం అయితే సరే, ఇక మనం కట్టాం కాబట్టి ఇబ్బంది లేదులే, అప్పో చప్పో చేసి కట్టామని కట్టాం. అయితే ఎమ్మటే ప్రభుత్వం మారింది సార్, ఏమి ఇవ్వలేదు సార్. మా దుర్మార్గం ఏంటంటే అడుగుతున్నారు, ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. అయితే మున్సిపాలిటీ కమిషనర్ కట్టాం, వార్డు కౌన్సిలర్కి ఇచ్చాం. ఇవ్వాలండి సార్, కానీ మాకు ఇవ్వలేదు. మాకు తెలియదు. అది కమిషనర్ గారి పేరు మీద తీయమన్నారు సార్. కమిషనర్ గారి పేరు మీద తీయమన్నారు. మేము 12,500 రూపాయలు కమిషనర్ గారి పేరు మీద తీసాం. ఈ 37,500 కూడా కమిషనర్ గారి పేరు మీద తీసాం డీడీలు. అయితే ఇప్పుడు ఆయన పేరు మీద తీసినప్పుడు ఆయన నాకు అందిన ఈ అమౌంట్ మీరు లబ్ధిదారులు అనేది ఒక మెసేజ్ కానీ ఒక ప్రూఫ్ కానీ మాకు ఇవ్వలేదు సార్.
మేమేంటంటే గవర్నమెంట్కే కట్టాము, గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేయదు అనే ఉద్దేశంతో మేము కూడా ధైర్యంగా కట్టడం అయితే జరిగింది. ఇప్పుడు ఆర్కే గారిని 4 సార్లు కలిసాము సార్. 1 ఇయర్లో ఇప్పుడు మా ఆయన గారు గెలిచాక ఎమ్మెల్యే గారు అని చెప్పేసి మేమందరం వెళ్ళి కలిసాం. ఆయన ఏం చెప్పాడంటే 2 నెలల్లో లిస్టు బయట పెడతానమ్మా, నేను తర్వాత లిస్టు మేమే ఇస్తాము. 1780 మంది సార్ అవి 1700 ఉన్నాయి సార్. మొత్తం 5000 మంది సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్, 1728 మంది ఓకే అన్నారు, వాటిలో కూడా మళ్ళీ ఫిల్టర్ చేస్తాము, కొంతమంది ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చి. అంటే 2 మంత్స్ బ్యాక్ వాళ్ళు ఏం చెప్పారంటే సార్, ఎమ్మెల్యే గారు 2 నెలలు ఆగండి అమ్మ, ఇందులో ఇల్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, మోసం జరిగింది, నేను ఎంక్వైరీ చేసి మీకు ఇల్లు ఇస్తానని చెప్పారు సార్. 2 మంత్స్ అయిపోయాక ఇప్పుడు 3 డేస్ బ్యాక్ ఏం చెప్తున్నారంటే నాకు సంబంధం లేదు, నేను విజిలెన్స్కి అప్ చెప్పాను, విజిలెన్స్ చూసుకుంటుంది, నన్ను అడగొద్దు అని ఇప్పుడు కమిషనర్ గారు ఆర్కే గారు చెప్తున్నారు సార్. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇక్కడ కౌన్సిలర్లు అందరూ ఒక్కటిగా అయిపోయి ఈ ప్రజల్ని ఎంత తప్పుదో పట్టించారంటే చాలా దారుణమైన పరిస్థితి అండి. ఇవాళ 37,000 మేము కట్టామని కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే మేము కట్టమన్నామా? ఏ కమిషనర్ గారు ఉన్నారో వాళ్ళని అడగండి. మీ డబ్బులు 37,000 అయితే ఇక్కడే ఉన్నాయి, కానీ మాకు చల్లలేదు అది. 12,500 డీడీఏ మాకు వచ్చింది అంటున్నారు సార్ వాళ్ళు. ఆ 37,000 కోసం మీరు మాకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అది పేపర్కి ఇచ్చారు సార్. ఇప్పుడు ఆయన ఎంక్వైరీ చేయించి ఇస్తానన్నప్పుడు అసలు విజిలెన్స్ వాళ్ళకి ఎందుకు అప్పచెప్పాలి? ఆ విజిలెన్స్ వాళ్ళు ఎప్పుడు తేలుస్తారు మా ఇంటి సమస్యలు? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయనే చేయలేని పని వాళ్ళు ఎలాగా? మేము ఎవరిని అడగాలి? ఇప్పుడు గవర్నమెంట్ ఈయన ఇవ్వాలనుకుంటే ఎంక్వైరీ చేసి ఇవ్వచ్చు సార్, కానీ మరి మీ మనసులో ఏం పెట్టుకున్నారో ఆడలో మేము కాళ్ళు కూడా పట్టుకొని ప్రాధాయపడ్డాం సార్. మాకు ఇల్లు ఇప్పించండి. ఆ ప్రభుత్వం ఏం చేసిందో ఆ రూల్స్లు ఏంటో మాకు తెలియదు. మీరున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం, మీరన్నా మాకు న్యాయం చేయండి అని మేము చాలా ప్రాధాన్యపడి అడిగాం సార్. అయినా సరే 2 నెలలు నా టైం ఇవ్వండి, మరి 2 నెలల్లో మీకు ఖచ్చితంగా ఇల్లు ఇచ్చే ఏర్పాటు నేను చేస్తాను. మంగళగిరి పట్టణంలో ఎర్ర చెరువులో ముఖ్యంగా అది ఇల్లు లేని పేదలకి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన పథకం కింద మీకు అరువులైన వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వడం, దీనికి 12,500 రూపాయలు మీరు ముందస్తుగా కట్టాలి. అంటే ఒక సింగిల్ బెడ్రూమ్ అంటే అదనంగా ఇంకొక 37,550 కడితే మీకు ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది. ఇచ్చినప్పుడు ఈ డీడీ ఎవరి మీద, ఈ డీడీ మీద తీసింది? కమిషన్ ఆఫ్ మంగళగిరి మున్సిపాలిటీ మీద తీశారు. సో వీళ్ళు దీనికి సంబంధించి మేము మీరు దీని ఈ మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మేము డీడీ తీసుకున్నాం అనేది మీకు లిఖిత పూర్వకంగా ఇచ్చారా? ఇవ్వలేదు. సో ఇప్పుడు మీకు ఎప్పుడులో ఇస్తామని చెప్పారు ఇల్లు? సో పురపాలక శాఖ మంత్రి బొత్స గారికి కూడా నా విన్నపం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చాలామంది అరుణ పేదలకు ఇల్లు ఇవ్వాలి. అంతకుముందు ఏదన్నా ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళు ఇల్లు మళ్ళీ అప్లై చేసుకుని దాన్ని అయినా కొంచెం స్ట్రీమ్లైన్ చేసి ఇక్కడ ఉన్న అర్హులైన పేదలకు మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఇది మా జనసేన మేము డేటాబేస్లో పెడతా ఉన్నాం. మీరు కనుక మీరు ఒక నిర్దేశిత ఒక నిర్ణీత సమయంలో కనుక మీరు దీని మీద స్పందించకపోతే ఖచ్చితంగా దీన్ని భవిష్యత్తులో దీన్ని మేము అక్కడ ఖచ్చితంగా వీళ్ళకు అండగా నిలబడి మేము వారికి అండగా ఉంటాం. దయచేసి మీరు ఇబ్బంది పెట్టుకుని వాళ్ళకి ఇళ్ల స్థలాల్లో వాళ్ళకి ఇల్లు కేటాయించవలసిన మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాము. అలాగే కట్టేసిన తర్వాత ఇప్పుడు పర్మిషన్ లేవు, ఎలా కట్టారు ఇవన్నీ మాట్లాడడం చాలా తప్పని సంకేతాలు. మీరు ప్రజలకి మీరు పార్టీలకు అతీతంగా మీరు పనిచేయాలి. దయచేసి మీరు ఇబ్బందులు మీరు వాళ్ళ ఇబ్బందులకు గురి చేయకుండా దయచేసి వారికి కావాల్సిన ఇల్లు కేటాయించవలసిన మనస్ఫూర్తిగా కోరుకున్నాను. లేదంటే మటుకు ఒక నిర్ణీత సమయంలో మీరు స్పందించకపోతే ఖచ్చితంగా మా నాయకుల చేత మేము అక్కడ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.